మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ సంస్కృతిలో కనిపించే ఏకాదశిలో రమా ఏకాదశి ఒకటి. ఇది దీపావళి పండుగకు 4 రోజుల ముందు వస్తుంది. అన్ని ఏకాదశులలో రమా ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. అలాగే విష్ణుమూర్తికి ఈ ఏకాదశి అంటే చాలా ప్రీతి. మరి అలాంటి రమా ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెప్తున్నారు. మరి అది ఎలానో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రమా ఏకాదశి నాడు ఉపవాసం ఒక ముఖ్యమైన కర్మ. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి భోజనం చేయాలి. దీనినే సాత్విక్ భోజనం అంటారు. ఈరోజు అంతా ఉపవాసం చేయాలి. అలాగే ఈ రోజున బియ్యం ధాన్యాలు తినడం నిషేధించబడుతుంది. ఈ రమా ఏకాదశి రోజున విష్ణువును భక్తితో పూజించి పండ్లు పువ్వులు తులసి ఆకులు ధూపం అర్పిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇంకో పేరు రమ. అందువలన ఈ ఏకాదశి నాడు విష్ణువుతో పాటు లక్ష్మీదేవికి కూడా పూజ చేసి శ్రేయస్సు ఆరోగ్యం ఆనందం కోరుతూ ప్రార్థనలు చేస్తారు. అలాగే రమ ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ చేసి విష్ణువుని స్మరించటం వలన ఆయన అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున భగవద్గీత చదవటం శుభప్రదమని పెద్దలు చెప్తున్నారు. అయితే హిందూ పురాణాలలో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రమా ఏకాదశి పాటించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని, అలాగే రమా ఏకాదశి మహిమలు విన్న వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, మరియు విష్ణువు యొక్క అత్యున్నత నిలుసానికి చేరుకుంటాడని రాయబడింది. అలాగే రమా ఏకాదశిని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అంద రాజసుయాగ్నం లేదా 1000 అశ్వమేధ యాగాలు చేయటం కంటే ఎక్కువ. ఈ ఏకాదశి రోజున విష్ణువును భక్తితో ఆచరించడం ద్వారా మనిషి అన్ని అడ్డంకులను అధిగమించి అపారమైన విజయాన్ని సాధిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రమా ఏకాదశి దీపావళికి 4 రోజుల ముందు వస్తుంది. అందుకే ఈ ఏకాదశికి రంభ ఏకాదశి లేదా కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణువుని ఆరాధించి పచ్చకర్పూరంతో ధూపం వేసి దద్దోజనం పాయసం నైవేద్యంగా సమర్పించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా ఈ రమా ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పిన విధంగా ఆచరించడం వలన విష్ణు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.